ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు అనంతపురం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గారు రేపు పర్యటిస్తున్నారు అయ్యా బొత్స సత్యనారాయణ గారు ఇసుక లేక అనేక మంది గృహ నిర్మాణ కావచ్చు కార్మికులు కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరేమో పలు సంఘస్థాపన కార్యక్రమాలకు వచ్చేస్తున్నారు ఇక్కడ ఇసుక లేక ఇబ్బంది పడుతుంటే మీ సంఘస్థాపన ఎలా చేస్తారు కావున మీరు ఇన్‌చార్జ్ మంత్రిగా జిల్లాకి సంబంధించి ఇసుకని అందుబాటులోకి తీసుకొస్తారని ఆ విధంగా జీవో పాస్ చేసి మీ జిల్లాకి రావాలని లేని ఎడల కళ్యాణంతర్గ ప్రజా సంఘాల తరపున మీ పరిని అడ్డుకుంటున్నామని వివరిస్తూ హెచ్చరిస్తున్నాం అనంతపూర్ జిల్లాకు ఇన్‌చార్జ్ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు రేపు కళ్యాణదుర్గంకు వస్తున్నారు ఆయన పర్యటనకు రేపు ఎక్కడెక్కడ అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా దళిత సంఘాలు ప్రజా సంఘాలు అన్ని ఏకమై ఆయన పర్యటనని అడ్డుకొని తీర్తాం కళ్యాణదుర్గంలో చెత్త ఊడ్చే నాథుడు కూడా లేడు ఈ రోజు ఇన్‌చార్జ్ మంత్రి వస్తున్నాడని చెప్పేసి ఎక్కడెక్కడ అన్ని చెత్తలు క్లీన్ చేసి మున్సిపాలిటీని ఇది ఇంతే అభివృద్ధిగా ఉందంటే చూపిస్తున్నారు ఇది కరెక్ట్ అనేది కాదు అధికారులు నిర్లక్ష్యమే ఈరోజు ఇన్‌చార్జ్ వస్తున్నాడని చెప్పేసి అధికారులు అడవిల్లో ముస్తాఫులు చేస్తున్నారు రంగు ఆరబడలతో చేస్తున్నారు ఈ పర్యటనని బొత్స సత్యనారాయణ పర్యటనని ఖచ్చితంగా ఈ దళిత సంఘాలు ప్రజా సంఘాలు అడ్డుకుని తీర్తాం ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కళ్యాణదుర్గ సమాచార బులెటిన్స్ మీ మొబైల్లో రావడానికి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి.